V6 వెలుగు పై కవిత అక్కసు ఇది నా టాపిక్ yes నా టాపిక్ ఇది ఎగ్జాక్ట్లీ గౌడ్ సాబ్ టాపిక్ ఇప్పుడు నెక్స్ట్ వస్తాయి ఇది నా టాపిక్ V6 వెలుగు పై కవిత అక్కసు ప్రజలకు వ్యతిరేకంగా రాస్తున్నారని చూపెడుతున్నారని ఆరోపణలు చూడొద్దని చదవొద్దని బిఆర్ఎస్ కార్యకర్తలకు ఆదేశాలు యాడ్స్ బైట్స్ ఇవ్వొద్దని నేతల హెచ్చరికలు ఉద్యమ టైంలో కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు కవిత కేటీఆర్ సేమ్ టు సేమ్ ప్రజా సమస్యలు చూపిస్తున్నందుకు అణచివేతలు బాయ్కాట్లు జనం సమస్యలపై ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తున్న V6 ఛానల్ వెలుగు పత్రికపై ఎమ్మెల్సీ కవిత మరోసారి అక్కసు వెళ్ళగక్కారు ఛానల్ పత్రికను అఫీషియల్ గా బ్యాన్ చేశామని టాప్ టు బాటమ్ వరకు పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి దూరంగా ఉండాలని ఆమె ఆదేశించారు ప్రజలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని రాస్తున్నాయని ఆరోపించారు వాటికి యాడ్స్ గాని బైట్స్ గాని ఇవ్వొద్దని హెచ్చరించారు లైన్ తీసుకొని వ్యతిరేకంగా కొట్లాడాలని అన్నారు బుధవారం నిజామాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత మాట్లాడారు బీఆర్ఎస్ కు V6 ఛానల్ వెలుగు పత్రిక శత్రువులని V6 ను చూడొద్దని వెలుగును చదవొద్దని కార్యకర్తలకు చెప్పారు వెలుగుకు లీడర్లు యాడ్స్ ఎందుకు ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు ఆ మహాతల్లి ఏం మాట్లాడిందో ఒకసారి మనకు పబ్లిసిటీ చేస్తున్నారు పాపం కవితక్క పాదమంతా మన V6 వెలుగు మీదనే ఉన్నది ఈ నడుమ ఊకుకే మనల్నే గర్వరిస్తుంది మీరు టీ న్యూస్ బంద్ పెట్టి V6 ఛానల్ నుంచి అనుకోండి ఏముంటది అన్న ఏముండదు అన్ని అబద్ధాలు వస్తే ఇంకోటి ఏముండదు ఈ ముక్క అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు ఇప్పుడు మీరు చెప్తుండ్రు పెద్ద ఫరాకేం లేదు కాకుంటే అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని చూపిస్తే కుస్తాయిండు ఇప్పుడు పబ్లిక్ తిప్పలు చూపిస్తే మీరు గర్వమైతుండ్రు పదవిలోకి వచ్చినాక మీరు మారిండ్రు గాని పబ్లిక్ తరపున కొట్లాడే తెలంగాణ ఛానల్ మారలేదక్క ప్రజలకు వ్యతిరేకంగా రాసుకున్నారంట ఖచ్చితంగా వాళ్ళని బాయ్కాట్ చేయాల్సిందే ఇన్నారుల్లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లు ఇస్తలేరని రైతుల లోన్లు మాఫీ చేస్తలేరని పోడు పట్టాలు వంచుతలేరని దళితులకు 3 ఎకరాలు ఇచ్చుడు ఆపేసిండ్రని పేపర్ లీక్ అయితుంటే పట్టించుకోలేదని వడ్లు కొనాలని ధర్నాలు చేస్తుండ్రని తరుగు పేరు మీద దోసుకుంటుండ్రని కోట్ల శ్రీమంతులకు అగ్వకే భూములు ఇస్తుండ్రని ఉద్యమ పెద్దలని యాద్ మర్చిండ్రని తెలంగాణ అమరులను దలుస్తలేరని రాస్తే అది పబ్లిక్ కు వ్యతిరేకంగా రాసినట్ట ముద్దుగున్నది పో ముచ్చట మనం V6 ని వెలుగుని అఫీషియల్ గా టీఆర్ఎస్ పార్టీ నుండి బైకట్ చేసినాం అదే పంద టాప్ టు బాటమ్ అందరం కొనసాగించవలసిందిగా బ్యాన్ చేసినాం అని ఎన్ని మాటలు V6 కి బ్యాండ్ కొడతారక్క ఇదే ముక్క రామన్న చెప్పి 3 నెలలే టీవీల బొమ్మ మారిందా పేపర్ల రాత మారిందా మారదక్క ఎందుకంటే తెలంగాణే మా బలం తెలంగాణ జనమే మా బలగం ఇన్ని పేపర్లు ఇన్ని టీవీలు ఉండగా V6 చూడొద్దు వెలుగు చదవద్దని పవర్లున్న పార్టీలు మాత్రమే ప్రచారం ఎందుకు చేస్తుండ్రో పబ్లిక్ కు కూడా పక్కా అర్థమయ్యే ఉంటది ఇవన్నీ ఎందుకు అక్క ఉద్యమం టైం లా ఇదే తీన్మార్ వార్తల గురించి బాబు ఏమన్నాడో మళ్ళో పరినక్క సాలు ఒకటి V6 అని ఒక ఛానల్ ని మధ్య వాళ్ళు తీన్మార్ వార్తలు నోటి పెట్టారు దానికి ఫుల్ డిమాండ్ ఉంటది తెలంగాణ ప్రజలు అట్లా ఉండాలని కోరుకుంటారు ఆ వార్తలు ఉండాలని ఇన్నారు కదా ఇంకా అందులోనే మాక్సిమం చెప్పాల్సిందంత చెప్పారు కానీ ఇదే కల్వకుంట్ల కవిత గారు ఒక నా ఎక్స్పీరియన్స్ చెప్తా 2014లో V6 ఓనరు ఎవరు వివేక్ గారికి ఫోన్ చేసి అంకుల్ ఒక ఇంటర్వ్యూ కావాలి అది కూడా మల్లన్నతోని కావాలి మల్లన్ననే ఇంటర్వ్యూ చేయాలి వివేక్ సారు అదేందో చూడుబోయి అని చెప్పి అంకం రవి సార్ చెప్పిండు ఆయన ఇటువంటి ఎంకరేజ్ చేయడు అంకం రవి సార్ ఆయన ఎట్టి పరిస్థితులు అందరినీ కొలవచ్చు పోరా అన్నాడు అంటే సరే అని చెప్పి పోయినా నేను కవిత గారి ఇంటికి పోయినా పోయేసరికి సరిగ్గా నాకు అప్పుడు గెటప్ అదో వ్యవహారం ఉంటుండే ఆ గెటప్లో పోయినా పోగానే ఈమెనే వెనక నుంచి ఒత్తిడి చేసి నన్ను పిలిపించుకున్న తర్వాత నేను పోయిన తర్వాత ఏంది మళ్ళన్నా ఇట్లా వచ్చినావు నన్ను ఉల్టా ఏమన్నా ఇట్లా వచ్చినావు అని అంటుంది నేను అందుకే ఎప్పుడైతే కవిత లిక్కర్ స్కామ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెళుతున్నప్పుడు ఏమో కలెక్టర్ జానకి డ్రెస్ లో పోవడము ఢిల్లీలో దిగంగానే ఆ చార్టెడ్ ఫ్లైట్ లో పోయిన ఆమె
ఢిల్లీలో దిగంగానే చాకలైలమ్మ బట్టలు వేసుకున్నప్పుడు నేను కవిత ఒక పెద్ద మహానటి అని అన్నా. అది ఎంత ట్రాల్ అయిందంటే నిజంగానే మహానటి అని, మహానటి కవిత కా అని చెప్పేసి ఒక పోరడు పాట కూడా రాసినాడు. ఆ పోరడి మీద కేసు పెట్టేసేసి 41A నోటీస్ ఇస్తే వాడు నాకు ఫోన్ చేశాడు. నేను చెప్పిన నా ప్రాణాలంత వరకు నిన్ను డిఫెండ్ చేస్తారా, డోంట్ వరీ, నువ్వు చెప్పింది కరెక్టే, ఈమె మహానటి. ఇంకొక రకంగా మనం ఇవాళ ఒక విషయం చెప్పాలి కవితకు, ఇట్లనే ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ను కూడా నిషేధించడానికి, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ను తొక్కేయడానికి అంత పవర్ఫుల్ ఇందిరాగాంధీ ట్రై చేసింది. ఏం జరిగిందండి, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్కడంటే అక్కడ ఉంది. ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ను ఒక రవ్వంత కూడా ఎఫెక్ట్ చేయలేకపోయినారు రామ్నాథ్ గోయెంక గారు, అంత బాగా డెవలప్ చేస్తున్నారు. ఇక నుంచి చూడండి మీరు వెలుగుకు తర్వాత V6 కి బ్రాండ్ అంబాసిడర్ గారు ఎట్లా పెరుగుతుంది అంటే, ఏది వద్దంటే గదే చేస్తారు తెలంగాణ ప్రజలు. వాళ్ళకి అర్థమైంది, ఓహో నీ దొంగ పనులు, నీ అయ్య దొంగ పనులు, నీ అన్న చేసేటువంటి భూదందాలను బయట పెట్టినందుకు వీళ్ళు మీకు శత్రువులా. వాళ్ళు మీకు శత్రువులు కావచ్చు కానీ ప్రజలకు మాత్రం వాళ్ళు బంధువులు, చూసే ప్రేక్షకులకు వాళ్ళ బంధువులు అనేటువంటి భావనతోని అతి ప్రేమగా ఈ రెండు ఈ ఛానల్ని ఈ పత్రికను చదువుతారు. చదవాలని కూడా నేను తెలంగాణ ప్రజలకు చేతులు దండం పెడుతున్నా. ఇక నుంచి అసలు ఆ టీ న్యూస్ నే మనం ఇగ్నోర్ చేయాలి. రైట్, ఇంకొక విషయం ఏంటంటే ఇదే తెలంగాణ ఉద్యమంలో టీ న్యూస్ ని ఎవడన్నా చూసుకోడా? టీ న్యూస్ ను సకల జనల సమ్మె ఏడా మన సకల జన బేరీ నిజాం కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతుంటే క్యూ న్యూస్ ఛానల్, క్యూ న్యూస్ అంటున్నా V6 ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ఇస్తే ఆ రోజు అంకం రవి సారు ఎంసీఆర్ ఫోన్ చేశారే యాడ్ ఎట్టి పరిస్థితిలో రావద్దు, సభ కంటిన్యూ కావాలని ఆయన చెప్తే టీ న్యూస్ లో యాడ్ చేసుకుంటున్నాడు ఆయన. ఇది ఆ రోజు జరిగిన కథ. వీళ్ళంతా V6 ను వాడుకొని V6 మారలే మారింది వీళ్ళు. వాళ్ళ అయ్య ఏం చెప్పిండు తెలంగాణలో, కేసీఆర్ ఏం చెప్పిండు తెలంగాణ సమయంలో, ఇది వినండి. అద్భుతంగా తెలంగాణ కావాలని చెప్పి మనకు మద్దతు ఇస్తామని వారందరి సపోర్ట్ కూడా నేను కోరుతా ఉన్నా. దళిత బహుజన సంఘాలు ఆంధ్రలో తెలంగాణకు మద్దతు ఇస్తే ఈ టీవీ ఆంధ్ర డబ్బాలు వాళ్ళని చూపెట్టం. ఆంధ్ర డబ్బాలు చూపెట్లేయాలి, ఆంధ్ర డబ్బాలే అద్భుతమైనవి. ఆ రోజు తెలంగాణలోని తెరకెక్కించి చూపించిన V6 ఛానల్ ఇవాళ పరాయి ఉంది అయిపోయిందా? ఇది ఇక రెండో విషయం. V6 అంటే కేసీఆర్ నువ్వు అనుకుంటున్న V6 కాదు, ఇది తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్ర, తెలంగాణ యాస పాత్ర, తెలంగాణ ప్రజల పాత్ర. ఇంకెందుకు ఇక్కడే అన్నాడు సార్, ఇక్కడనే. ఇక చూడు, అరే ఇగో ఏమన్నాడు, ఇది ఇది మనకు చాలా వాల్యుబుల్ పాయింట్ సార్ ఇది. ఎందుకంటే రాబోయే కేసుల్లో కేసీఆర్ కథ ఏమో సహజంగా ఉంటది, ఆంధ్ర ఏమో కీల మీద నడుస్తాడు ఒక ఇయర్ వెనుక. ముందుకు సాగుదాం, హైదరాబాద్ తో సహా తెలంగాణ సాధించే ప్రక్రియను ముందుకు కొనసాగిద్దాం. ఏమన్నా తేడా వస్తే ఉద్యమానికి సిద్ధపడదాం. మా తెలంగాణ ఉద్యోగ మిత్రులకు, పేరు పేరున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉన్నారు లేదా, నెటిజన్స్ ఫోరం అని నేను ఎందుకంటున్నా, నేను ముందు చూడకపోదు కానీ ఈ మధ్య ఫేస్బుక్ చూస్తాను, దానిలో ఆయన పెట్టిండు ఒక పక్క ఆందోళన కానీ ఈయన పెట్టిండు. ఇక్కడ చూడు, అది చూస్తే అంటే అంత యాక్టివ్ గా ఆ ఫేస్బుక్ లలో ఉండే పిల్లలు కానీ, రకరకాల ఐటీ సెక్టర్ లో ఉన్న పిల్లలు కానీ అద్భుతంగా నిన్న నేను చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. మేమందరం నిజాం కాలేజీ పోతున్నాం, ఇవాళ ఫేస్బుక్ లో ఉండం సోషల్ మీడియా పెట్టింది దానిలో మెసేజ్. నేను వాళ్ళకు కూడా డైరెక్ట్ లేకుండా ఇండైరెక్ట్ గా ఆ సోషల్ మీడియా అద్భుతంగా తెలంగాణను ఇలా ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా మిత్రులకు కూడా నేను తల వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడు ఎందుకు సార్ తల వంచలేడు? అసలు అది మేం చేస్తున్న పని ఏంది, మేం చేస్తున్న కథ ఏంది? కరెక్ట్, ఇలా మరి అద్భుతంగా పనిచేసి. ఇంకోటి అబ్జర్వ్ చేసేలేదు, ఇప్పుడు ఈ మీటింగ్ లో ఈ సభలో మాట్లాడిన నాగం జనార్దన్ రెడ్డి గాని మిగతా ఏ నాయకులు లేడు, పక్కకు లేడు, లేరు, ఎవరు లేరు. తెలంగాణ ఉద్యమంలో అన్నిటికీ తెగించి కొట్లాడిన ఒక్క నాయకుడిని కూడా దగ్గర లేకుండా చేసేసి కేవలం ఈయన కుటుంబ సభ్యులతో నడుపుతున్న ఫ్యామిలీ పార్టీ, ఈయనకు భజన చేయడానికి సోషల్ మీడియా ఎందుకు? ఒక్కసారి పోల్లో మాట్లాడుకుందాం మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయాల్సింది V6 నా, టీ న్యూస్ నా? కరెక్ట్.
రైట్ పోల్లో పాల్గొనండి సార్ యూ కెన్ టేక్ ఓకే రైట్ ఇప్పుడు జై హింద్ గౌడ్ గారు ఈయన చాలా ఇందిరాగాంధీ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక కేవీపీ రామచంద్రరావు గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పివి నరసింహారావు గారికి అత్యంత దగ్గరి అనుచరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఖ్యాతిని ప్రపంచానికి సాటినటువంటి వ్యక్తి సో మరి జై హింద్ గౌడ్ గారు మొన్న ఏది నీరా కేఫ్ దగ్గర ఒక వ్యాఖ్యలు చేసినాడు ఆ వ్యాఖ్యలు మీరు వినాలి జై హింద్ గౌడ్ గారు దానికి సమాధానము వివరణ ఇస్తారు ఆ మైక్ ఒకసారి షిఫ్ట్ చేయండి ఒకసారి రైట్ తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయాల్సిన మీడియా ఏది అని అంటే ఓటింగ్లో పాల్గొంటా ఉన్నారు రైట్ ఒక్కసారి జై హింద్ గౌడ్ గారి వ్యాఖ్యల్ని ఒకసారి చూద్దాం